राज మీద ఉన్న ఆ వార్త పేపర్ వచ్చిన తర్వాత నాకు రక్తం మరిగి మీటింగ్ లో నేను ఒక మాట చెప్పిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి మాట్లాడాడు ఆ రోజు తుమ్ములు మళ్ళ బద్దలు కొడతాని నేను చెప్పిన ఏమిరా రాజశేఖర్ రెడ్డి భగవంతుడు నీకు మన ఆరు చేతులు ఇచ్చిండా నీకు రెండే చేతులు ఉన్నాయి మాకు కూడా రెండే చేతులు ఉన్నాయి నువ్వు ఆర్డీఎస్ తుమ్ములు బద్దలు కొట్టడం కాదు అక్కడ అడుగు ఈట పెట్టినా నేను నిలబడ్డ ఈ సుంకేజుల బరాజు 100 బాంబులు పెట్టి పీల్చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది దాని తర్వాత నేనే బాధపడ్డా నేను నా స్థాయికి తగ్గి మాట్లాడినా అని విలేకరు మిత్రులందరిని అడిగి కొద్ది మహబూబ్‌నగర్ జిల్లా అంత ఎంక్వైరీ చేయండి నేను మాట్లాడింది ఏమైనా తప్పు తీసుకున్నారా ప్రజలని చెప్పి నేను అడిగిన విలేకరు మిత్రులందరూ నా పాదయాత్రలో ఉండిరి వాళ్ళందరూ కూడా జిల్లా అన్ని మూలలకు ఫోన్ చేసి సాయంత్రం సమాచారం తీసుకొని నాకు చెప్పింది పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు సార్ మాకు కూడా ఒక బాంబేసే మునగాడు పుట్టిండు ఇప్పుడు నీళ్ళు వస్తాయి పాలమూరుకు అని చెప్పి ప్రజలు సంతోషపడ్డారని చెప్పి నాకు సమాచారం వచ్చింది మనం ఏ బాంబేయలే ఎవరిని కొట్టలే ఎవరిని తిట్టలే నేను ఆనాటి నుంచి కూడా చెప్పిన మీకు ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనారు ఇంటి దొంగలే ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మల సన్నాసులే ప్రాజెక్టును అడ్డుకున్నారు ఆనాడు నోరు తెరిచేవాడు అడగలే మా నీళ్ళేవే అనలే ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులను చూస్తేనే వీళ్ళకి లాగులు తడిచిపోయేది ఎవరు మాట్లాడలే కనీసం మాట్లాడుతుంటే ఒకరోజు నేను వచ్చి పాలమూరులో తిరుగుతా ఉన్నా బాగా విమర్శ చేసిన వాళ్ళను మీకెందుకు నోరు లేస్తలేవు మీ పదవుల భయానికి మీ పైరువేల భయానికి ప్రజలు నోరు మూస్తున్నారని చెప్తే కొంతమంది మాట్లాడినారు ఏ కేసీఆర్ నువ్వు మస్తుగా మాట్లాడతావు నీళ్లు కిందికున్నాయి మనం గడ్డ మీద ఉన్నాం నీళ్లు ఎట్లొస్తాయని మాట్లాడినారు నేను చెప్పిన నీళ్లు కిందికులు ఎవరా విధవా నీ మెదడు మోకాళ్ళలో ఉన్నది నీకు బుద్ధి లేదని చెప్పి చెప్పడం జరిగింది అంత మాట్లాడిన నాయకులు ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కూడా బతికే ఉన్నారు ఇలా పాలమూరు పంపు పొంగు చూస్తే ఒక నది వారినట్టుగా కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నా కళ్ళతో చూసి నా ఒనువల్లంతా పులకరించిపోయిందని నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మంచి కార్యక్రమం చేసి నా జీవితం ధన్యమైందని నేను మనవి చేస్తా ఉన్నా ఒకటే ఒక పంపు ఒక వాగు వారిన రీతిలో ఉన్నది ఇలా మొత్తం ఆ పంపులన్నీ కంప్లీట్ కావాలి కాలువలు కంప్లీట్ కావాలి మీకు మహబూబ్ నగర్ లో పాటు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కావచ్చు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కావచ్చు వికారాబాద్ తాండూరు చేవెల్ల పరిగి నియోజకవర్గాలు కావచ్చు దీవెన ఉన్నటువంటి నల్లగొండలో ఉన్న డిండి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలు కావచ్చు వాళ్ళకు కూడా నీళ్లు ఈ పథకం ద్వారానే రావాలి బ్రహ్మాండంగా మన హక్కులు మనకున్నాయి నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి సీటు కొట్టద్దు మీరు వినాలి మాట నేను ఇలా బస్సులో వస్తున్నా ఇవలా బాబా సీట్లు కొట్టే బుద్ధి లేదా చెప్తే కూడా కొడతారా సీటు కొట్టద్దా బుద్ధి లేకుండా ఎందుకా నేను ఇలా బస్సులో వస్తా ఉన్నా